దేవుని నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఏడవ మంగళవారము దేవుని సువార్తను ప్రకటించుటయే దేవుడు నాకు నియమించిన పని కనుక ఆ పనిని పూర్తి చేయుటయే నా కర్తవ్యము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఇరవైవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఇరవైవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు ఆ దినములలో క్రైస్తవ సంఘ పెద్దలు తనను కనుసుకొనవలనని పౌలు మిలేతు నుండి ఎఫేసు నగరమునకు వర్తమానమును పంపెను వారు అతడికి వచ్చి సమావేశమైనప్పుడు పౌలు వారితో ఆసియా మండలములు అడుగిడిన మొదటి రోజు నుండి నా సమయమంతా నేను మీతో ఎట్లు గడిపితిను మీరు ఎరుగుదురు యూదుల కుతంత్రము వలన నాకు కలిగిన కష్టకాలములో నేను ప్రభువు సేవకునిగా నా పనిని సంపూర్ణ దీనత్వముతోనూ కన్నీటితోనూ నెరవేర్చి తిని నేను బహిరంగముగా మీ ఇండ్ల యందు ప్రసంగించి బోధించినప్పుడు మీకు అన్ని విధముల సహాయపడుటకు నేను వినుదీయలేదు పాపముల నుండి దేవుని వైపునకు మరలవలెనని మన ప్రభువు యేసుక్రీస్తును విశ్వసింపవలయునని యూదులను అన్యులను ఒకే రీతిగా నేను తీవ్రముగా హెచ్చరించి తిని మరి ఇప్పుడు పవిత్రాత్మక విధేయుడైన నేను ఎరుసలేమునకు పోవుచున్నాను అక్కడ నాకు ఏమి జరగనున్నదో తెలియదు చెరసాల కష్టములు నా కొరకై వేచియున్నవని పవిత్రాత్మ ప్రతి నగరమున నన్ను హెచ్చరించుట మాత్రమే నాకు తెలియను దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము అంతకు మినహా నా జీవితము ప్రయోజనకరమని నేను భావించుటలేదు దేవుని రాజ్యమును గూర్చి ప్రసంగించుచు నేను మీ అందరి మధ్యలో సంచరించి ఉన్నాను మీలో ఎవరు నన్ను మరలా చూడరని ఇప్పుడు నాకు తెలియను కాబట్టి ఈరోజే దీనిని మీకు ఎరుక చేయుచున్నాను మీలో ఎవరు నశించినను దానికి నేను బాధ్యుడను కాను ఏలనా దేవుని సంకల్పమును మీకు ఎరిగించుటలో నేను వెనుకంజ వెయ్యలేదు ఇది సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన లోని లోకములోని రాజ్యములారా దేవుని స్థుతించి పాడు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనము వరకు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లు ప్రార్థించెను తండ్రి గడియ వచ్చినది నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరుపుము నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును వసగితేవి ఏకైక సత్య సర్వేశ్వరుడవగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున పరిచితిని ఓ తండ్రి లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున పరిపుము ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియచేసి తిని వారు నీవారు నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ మాటలను పాటించిరి నీవు నాకు అనుగ్రహించినదంతయు నీ నుండియేనని వారు ఇప్పుడు గ్రహించిరి నీవు నా కొసగిన సందేశమును వారికి అందజేసి తిని వారు దానిని స్వీకరించి నేను నిజముగా నీ యొద్ధ నుండి వచ్చి తినని తెలుసుకొని నీవు నన్ను పంపితివని విశ్వసించిరి నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను ఏలైనా వారు నీవారు నా సర్వము నీది నీది అంతయు నాది నేను వారియందు మహిమపరపబడితిని నేను ఇక ఈ లోకమున ఉండను కాని వారు ఉందురు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను పవిత్రుడవైన తండ్రి మనవలి వారును ఒక్కరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక